ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం లూకాసు వార్త 1:75. మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేశాను. దేవుని బిడ్డలారా, మనుషులను ప్రేమించే వారికంటే శత్రువులుగా ద్వేషించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. దేవుని పక్షాన నిలువబడినట్లయితే ఇంకా ఎక్కువ మంది శత్రువులుగా ద్వేషించేవారుగా మారిపోతారు. యేసుక్రీస్తు వారు వారందరి నుండి తప్పించి రక్షణను కలుగ చేశారు. ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి మీకు కూడా ఆయన మీ శత్రువుల నుండి, మిమ్మల్ని ద్వేషించే వారి నుండి తప్పించి రక్షణ కలుగ చేసి ఉన్నారు. ఆ రక్షణ పరిశుద్ధతను కలుగ చేస్తుంది. ఆ రక్షణ నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. ఆ రక్షణ నీకు ప్రేమను కలుగ చేస్తుంది. ఆ రక్షణ క్షమా గుణాన్ని మీకు కలుగ చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఉచితమైన రక్షణను ఆయన మీకు అందించి ఉన్నారు, కలుగ చేసి ఉన్నారు. కాబట్టి ధైర్యముగా, ప్రేమగా, పరిశుద్ధముగా మీరు జీవించగలరు. ఎంతమంది మిమ్మల్ని ద్వేషించినా, ఎంతమంది మీ మీద తిరుగుబడినా, వారిని ప్రేమించి క్షమించేటువంటి రక్షణ భాగ్యాన్ని దేవుడు కలుగ చేసి ఉన్నారు. మీ మట్టుకు మీరు ఇతరులు క్షమించి, మిమ్మల్ని ద్వేషించే వారిని క్షమించి, మిమ్మల్ని శత్రువులుగా చూసేవారిని క్షమించి, శాంతితో, సమాధానముతో, సమృద్ధితో వర్ధిల్లాలని యేసుక్రీస్తు వారు రక్షణ కలుగ చేసి ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణ అర్థము అదే. పరిశుద్ధముగా జీవించుటకు, ప్రేమగా జీవించుటకు, రాతి హృదయాన్ని తొలగించుకొని మాంసపు హృదయాన్ని కలిగి ప్రభువులాంటి ప్రేమను కనపరచుటకు రక్షణ కలుగ చేసి ఉన్నారు. ఈరోజు ఎంతమంది అయితే మిమ్మల్ని శత్రువులుగా భావిస్తూ ఉన్నారో, ద్వేషిస్తూ ఉన్నారో, వారందరినీ కూడా క్షమించేటువంటి శక్తిని, ధైర్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నారు. వారిని మీరు క్షమించి శాంతిగా, సమాధానముగా, వారికి వేరుగా, ప్రభువుకి దగ్గరగా జీవించినట్లయితే, ఆ రక్షణను కొనసాగించినట్లయితే, ఒక దినమున నిత్య రాజ్యములోనికి ప్రవేశిస్తారు, నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. అక్కడ ఏడుపు, ఆకలి, దాహము ఏది కూడా లేకుండా ప్రభుతోటే యుగ యుగాలు జీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప రక్షణను మీరు పొందుకుని ఉన్నారు. అలక్ష్యము చేయక దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళండి. దేవుడు దీవిస్తారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బిడ్డలకు నాయన శత్రువుల చేతిలో నుండి, ద్వేషించు వారి చేతిలో నుండి మీరు తప్పించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. రక్షణ కలుగు చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, మీరే మీ బిడ్డలను కాపాడి సంరక్షించమని, శాంతితో, సమాధానముతో, సమృద్ధితో నింపమని ప్రార్థన చేయుచున్నా. దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా రక్షించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.